ఆశ్రయేత్ గురుం భక్త్యా మహావిశ్వాసపూర్వకం నిక్షిపేత్ సర్వభారాంశ్చ గురోః శ్రీపాదపంకజే. శ్రీ గురుభ్యో నమః. నందగోకులములో కృష్ణుడు ఉన్నప్పుడు ఆ అరణ్యం అంటుకుపోయిందట. దావాగ్ని లేస్తే గోవులు గోపాలకులు భయపడి మా గ్రామమే దహించుకుపోతుంది కృష్ణ అంటే మీరందరూ కళ్ళు మూయండి అని అందరూ కళ్ళు మూశారు. ఆ కృష్ణుడు అగ్నిని పిలిచాడు. ఆ అగ్ని వచ్చి కృష్ణుని నోటి లోపల ప్రవేశించింది. అగ్నిని నీరు తాగినట్టుగా దావాగ్నిని పానం చేసేసాం. ఎంత సామర్థ్యం ఉంది శ్రీకృష్ణునికి. ఈ బ్రహ్మాస్త్రాన్ని కూడా తానే నివారించవచ్చు. తెలియని వాని వలె ఈ బ్రహ్మాస్త్రాన్ని తిరిగి కొట్టడానికి నీవు ప్రతి బ్రహ్మాస్త్రం మొదలు. అవి రెండు కలిసి ఆకాశమంతా వ్యాపించిపోయిందట దట్టమైన జ్వాలలు. అప్పుడు వ్యాస మహర్షి అక్కడి నుంచి వస్తారు. ఆ బ్రహ్మాస్త్రాలు కలిసి పెద్ద ఎత్తున జగత్తును నాశనం చేయడానికి వస్తుంటే వ్యాస మహర్షులు అక్కడ అప్పటికప్పుడు ఆవిర్భవిస్తారు. వచ్చి ఇద్దరిని మందలిస్తున్నారు. అర్జున అశ్వత్థామ, మీ ఇద్దరి స్వార్థ పోరాటం చేత ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తారా? మీరు వదిలిన బ్రహ్మాస్త్రాలను వాపస్ తీసుకోండి. అర్జునుడు వెంటనే వ్యాస మహర్షికి నమస్కరించి తన సంకల్పం చేసి తన శక్తిచే తాను వదిలిన బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహార విద్య అంటారు దాన్ని వాపస్ తీసుకున్నాడు. అశ్వత్థామ ప్రయత్నించినా అది వదిలాడు కానీ తిరిగి రాలేదు. ఆ తిరిగి వచ్చే శక్తిని కోల్పోయాడు. వ్యాస భగవానికి అర్థమైంది, అతడు శక్తిహీనుడయ్యాడు. అర్జున నీవే ఆ బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహారం చేయవంటే తానే దాన్ని కూడా ఉపసంహారం చేశాడు. అర్జునుడి యొక్క శక్తి ఎలాంటిదని చూపడానికే కృష్ణ పరమాత్ముడు ఆ బ్రహ్మాస్త్రం యొక్క అగ్నిజ్వాలను తానే నివారించే శక్తి ఉన్న అర్జునుడి యొక్క శక్తి గొప్పదని చూపడానికి అశ్వత్థామ వదిలిన బ్రహ్మాస్త్రాన్ని కూడా ఇతడే ఉపసంహారం చేయగలడు అని చెప్పేసి తాను చేయక అర్జునుడికి వదిలేశాడు. ఆ తర్వాత అశ్వత్థామను పట్టి కట్టి తెచ్చి రథంలో కూర్చోబెట్టుకొని ద్రౌపది ఎదురుగా తెచ్చి నిలబడతాడు. చూడు ద్రౌపది, మన శిశువులను సంహారం చేసిన ఈ దుష్టుని నీ ఎదురుగా నేను ఆ పిల్లల తలను ఏ విధంగా తెగ్గొట్టాడో ఇతని తలను నేనే తెగ్గొడతాను. భయపడిపోతున్నాడు అశ్వత్థామ. ఆ సమయంలో ద్రౌపది స్థానములో మరెవరైనా స్త్రీలు ఉన్నట్టయితే ఏం జరిగేది? ఈ కథ కాస్త కొన్ని ఎక్కువ తక్కువ శబ్దాలతో మహాభారతంలో వచ్చింది, లేదని కాదు. అక్కడ వచ్చిన కథను ఇంకా కొద్దిగా సంక్షేపంగా భాగవతంలో ఈ సందర్భంలో కూడా ఇక్కడ వ్యాస భగవానులు చెప్పారు. ఎందుకు ఇది చెప్పవలసి ఉంది అంటే ఈ బ్రహ్మాస్త్రములు అర్జునుడు ఎంత ఉండని ముఖ్యంగా ద్రౌపది యొక్క కారుణ్యము. మాతృహృదయం అంటారు, పిల్లలను కన్న తల్లి హృదయం ఎలాగుంటుంది? పిల్లలే లేనటువంటి ఆ గృహిణుల యొక్క తత్వం ఎలాగుంటుంది? ప్రతి ప్రాణులపైన కారుణ్యము ద్రౌపదీదేవికి చూపడానికి ఇక్కడ మళ్ళా ఒకసారి అక్కడ చెప్పిన విషయమైనా మనకు జ్ఞాపకాన్ని కొరకు చెప్తున్నా. అశ్వత్థామను చంపడానికి సిద్ధంగా ఉన్నారు. ద్రౌపది ఆ సమయంలో ఏం చెప్తుంది? అయ్యా, దయచేసి ఈ వ్యక్తిని వదిలేసేయండి. రథానికి పశువులే కట్టి తెచ్చారు, తప్పు, ఈ వ్యక్తిని వదలండి. కారణమేమిటంటే ద్రౌపది చెప్పే కొన్ని కారణాలు సువర్ణాక్షరాలతో రాసి పెట్టాలి. ఒకటేమంటే ఒక మంచి పరంపరలో వంశములో పుట్టిన వ్యక్తి, అంగీరస మహర్షులు, ఆ వంశంలో పుట్టిన బృహస్పతి, బృహస్పతియే ద్రోణాచార్యులు, ఆ బృహస్పతి పుత్రుడే ద్రోణపుత్రుడే అశ్వత్థామ, ఇలాంటి సద్వంశ తపోనిధులు, జ్ఞానివర్యులు, వ్రత నియమ అనుష్ఠాన పరుల యొక్క వంశంలో పుట్టిన ఈ వ్యక్తిని నీవు శిక్షించరాదు, సంహారం చేయరాదు. ఏ వంశములో అలాంటి దుర్ఘటన జరుగుతుందో ఆ వంశము అంతరించిపోతుంది. ఆ తప్పు చేయకూడదు, ఇతని వదలండి. ఒక్క విషయమై రెండవది దీనికంటే గొప్ప విషయం చెప్తుంది.
మీరందరూ పాండవులు ఏ గురువు వద్ద అస్త్రశస్త్ర విద్యలు నేర్చుకున్నారు? ఆ గురువు యొక్క అనుగ్రహం ఉంటే మాత్రమే మీరు ఇంత గొప్ప జయశీలులయ్యారు. అర్జునుడు ధనస్సు పట్టుకుని ఎక్కడ వెళ్ళినా జయమే కలుగుతుంది. అలాంటి జయం వెనక ఎవరున్నారు? ముందు ముఖము మీదైతే వెనకటి ప్రేరణ వచ్చేసి గురువుల ప్రేరణ. ఏ గురువు యొక్క అనుగ్రహంతో జయాన్ని పొందుతున్నారో ఆ గురుపుత్రుణ్ణి సంహరిస్తే ఎంత అపరాధమో తెలుసా? గురువులను ఎంత గౌరవిస్తామో గురుపుత్రులను అంతే గౌరవించాల. గురుపుత్రులను కూడా గురువు సమానంగా చూడాల. మీరు అతన్ని సంహరిస్తే బ్రహ్మహత్యా దోషమే కాక గురుహత్యా దోషం కూడా మీకు ప్రాప్తమవుతుంది. రెండు కారణాలు. మూడవ కారణం చెప్తుంది. మూడవ కారణం ఏమిటంటే పుత్రులను పోగొట్టుకొని ఆ పోగొట్టుకున్న తర్వాత ఆ యొక్క వేదన ఎంత అనేది నేను చూచాను, నేను అనుభవించాను. నేను అనుభవించిన పుత్ర శోకము మరొక స్త్రీ అనుభవించరాదు. ఈ అశ్వత్థామను కన్న తల్లి కృపి. ఆ కృపి ఆమె తన భర్తను పోగొట్టుకున్నది. భర్తతో పాటే సహగమనంతో వెళ్ళవలసి ఉండింది. అయితే నిలబడింది పుత్రుని కొరకు. చిన్నపిల్లవాడు, ఇతన్ని పెంచి పెద్దగా చేయాలని. ఏ పుత్రుని కొరకు తన ప్రాణాలను ఉంచుకున్నదో ఆ పుత్రుడు ఇంటికి తిరిగి వస్తాడు, అతనికి భోజనం పెట్టాలా, తర్వాత తాను తినాలా అని చెప్పేసి కలలు కంటూ ఉన్నటువంటి తల్లి అయిన అశ్వత్థామని తల్లి అయిన కురుపి ఆమెను చూచి, ఆమెకు ఈ ఒక దుస్సంఘటన జరగకూడదు, నేను అనుభవించే పుత్రశోకము మరొక స్త్రీకి రాకూడదు అని చాలా కారణాలు చెప్తూ అశ్వత్థామను వదిలేసేయండి. ఆమె చెప్పిన మాటలకు అక్కడుండే కృష్ణుడు, వ్యాస మహర్షి, ధర్మరాజే కాక ఆకాశం నుంచి ఎందరో దేవతలు ఆ ద్రౌపది యొక్క సమయోచితమైనటువంటి ఆ చక్కటి ధర్మశాస్త్రకు సంబంధించిన మాటలంతా విని ఆమెపై పుష్పవృష్టిని చేశారట. అలాంటి ఉత్తమ స్త్రీ ద్రౌపది. ఆ ద్రౌపది యొక్క పాత్రను మనకు చూపడానికే మరొకసారి భారతంలో చెప్పిన భాగవతంలో వ్యాస మహర్షులు తెలుపుతున్నారు. అక్కడ భీమసేనుడు, అర్జునుడు ఇతన్ని చంపే తీర్తామని కాచుకున్నారు. ద్రౌపది చంపవద్దు. ఇద్దరు రెండు పక్షాలైపోయింది. అతన్ని చంపాలా చంపకూడదు? ఆ రెండిటికీ జడ్జిమెంట్ ఇవ్వాలా కృష్ణ పరమాత్మ? చీఫ్ జస్టిస్ ఎవరు అంటే కృష్ణుడు. కృష్ణుడు ఇద్దరికి చెప్తున్నాడు, ద్రౌపది నీవు చెప్పిన ప్రకారంగా చంపకూడదు కదా, మంచిది, నీవు చెప్పినట్టే చేస్తాను. అర్జునుడు భీమసేనుడు అడిగితే చంపమంటున్నారు కదా, మీరు చెప్పినట్లు చేస్తాము. ఇద్దరికీ మాట ఇచ్చేశాడు. ధర్మశాస్త్రాలు మనకు చెప్తుంది, ఆప్తులైన వ్యక్తులకు, సమీప బంధువులకు, జ్ఞానివర్యులైన అనుష్ఠానపరులైన విప్రులను, వారిని శిరఛేదము ఏదైనా చేయవలసి వస్తే ఆ సమయంలో ఒక రాజనీతి ఉన్నది. ఇది అప్పటికి కాదు, ఇంకా ప్రాచీన కాలం, రామాయణ కాలం నుంచి వచ్చింది. రాముడు పరంధామకు వెళ్ళిపోతాను వైకుంఠానికిగా చివరి సమయంలో యమధర్మరాజు వస్తే అతనితో మాట్లాడాలని అంతఃపురము విశేష సభాభవనాలు జరుగుతారు. అందులో ఆప్తులతో మాట్లాడే మరొక గది ఉంటుంది. లోపల ఉంటున్నాను, ఎవరిని లోపల వదలొద్దని ద్వారపాలకునిగా ఆ రోజు లక్ష్మణుణ్ణి ఉంచాడట. లక్ష్మణ, లోపల ఎవరిని పంపకూడదు, ఎవరైనా పంపితే వారికి శిరఛేదం అని చెప్పేశాడు రాముడు. రాముడు మాట్లాడాలంటే అది అయ్యే తీరాలి. లోపల యమధర్మరాజు, రాముడు మాట్లాడుతున్నారు. దుర్వాస మహర్షి వచ్చాడు. నేను రాముని కలవాలా? అతను రావడం రావడం మండుతో వచ్చేస్తాడు. ఆ మహర్షి ఆగేది లేదు, నేను వెళ్ళాలి లోపల అని లక్ష్మణుడు చెప్పాడు. కాస్త ఆగండి, నేను ఆగనయ్యా, లోపల వెళ్ళాలని. వదలకపోతే ఏం చేస్తాడు, వదిలితే ఏమవుతుంది?
వదిలేస్తే మా అన్న శిరఛేదం అంటాడు. వదలకపోతే ఈ మహర్షి, మీ ఈ కాకుత్స వంశమే నాశనమైపోని శపిస్తాడు. నేనిలా చేయటం వల్ల నా ఒక్కని వల్ల నా వంశమే నాశమవుతుంది. ఇతను వదిలేస్తే మా అన్న రాముడు నా తల నరికేస్తాడు. నేను ఒక్కడిని పోయినా పర్వాలేదు, నా వంశం పోకూడదు అని తానే నిర్ణయించుకొని దుర్వాస మహర్షిని లోపల పంపించేస్తాడు. సరే, రాముడు దుర్వాసనేమో మాట్లాడతాడు, అయిపోతుంది. యమధర్మరాజుతో ఉన్నప్పుడు ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత బయటికి వచ్చి, ఏం లక్ష్మణ, నేను చెప్పింది మర్చిపోయావా? నేనేం చెప్పాను? ఎవరిని వదలొద్దు. అవును, తప్పయింది. సరే, నేను చెప్పిన శిక్ష మళ్ళా సభ చేసి మహనీయులైన ధర్మశాస్త్రజ్ఞులైన వశిష్ఠాది ప్రముఖులను, సుమంతు, వశిష్ఠ, మహామహా ఋషులను పిలిపించాను. ధర్మశాస్త్రంలో ఉండేదాన్ని నిష్కశ్చితంగా ఏ బిడియము లేకుండా ఘంటాఘోషంగా చెప్పే మహర్షులే న్యాయ నిర్ణేతలు. అప్పుడు సరే ఏం చేయాలా? రాజాజ్ఞను ధిక్కరిస్తే శిరఛేదము. అయితే వశిష్ఠ మహర్షి అంటాడు, అయితే ధర్మశాస్త్రంలో ఇంకా కొన్ని చెప్పారు. ఆప్తులు, అత్యంత ఇష్టులు, భార్య, కుమారుడు, వీరు అదే తప్పు చేస్తే ఆ తప్పుకు శిరఛేదానికి ప్రత్యామ్నాయంగా దేశ బహిష్కరణ. కాబట్టి లక్ష్మణుని ఇప్పుడు మీరు దేశ బహిష్కరణ చేయండి. మహర్షులు ఏం చెప్తారో రాముడు అది వినాలా? వింటున్నాను. దేశమే కాదు, లోక బహిష్కరణ చేస్తున్నాను, ఈ భూలోకం నుంచి వెళ్ళిపో. అంటే నీ అవతారం చేసిన పని అయిపోయింది, ఇంకా నీ మూల రూపమైన ఆదిశేషంలో కలిసి వెళ్ళిపో అని చెప్పేసి లక్ష్మణుని పంపించి వేస్తాం. అది ధర్మశాస్త్రానుసారంగా అతడు చేసిన తప్పుకు ఆనాటి శిక్ష. అలాగే ఇచ్చట కూడా శ్రీకృష్ణుడు ఒక న్యాయ నిర్ణేతగా ఆ రోజు అశ్వత్థామను చంపాలని ఒక పక్షము, చంపరాదని ఒక పక్షం. ఇదే సందర్భంగా ధర్మశాస్త్రాలు ఏం చెప్తుంది? ఇలాంటి వ్యక్తులు తప్పు చేస్తే దైహికంగా వారికి శిక్ష కాదు, వారిని చంపుట అన్నట్టయితే వపనం, ద్రవిడాదానం, దేశాన్ నిష్కాసనం తథా, వాళ్ళ తల కొరిగేసి వారిని దేశ బహిష్కరం చేసి నీవు పట్టణంలో రాకూడదు, అరణ్యంలో నివసించాలా, వెళ్ళిపో. ఆ విధంగా అశ్వత్థామను పంపించి వేస్తే అది మరణంతో సమానము, సంహారంతో సమానము. సంహరిస్తాం కాబట్టి భీమసేన, అర్జున, మీరిద్దరు సంహారం చేయాలంటున్నారు. ఆ పని దీనివల్ల జరిగిపోయింది. ద్రౌపది, వ్యక్తిని సంహరించొద్దు అన్నావు కాబట్టి వదిలేశాం అని ఆమెకు ఆ నిర్ణయం ఇచ్చి, వీరికి నిర్ణయం ఇచ్చి పంపించేస్తున్నా. అయితే పంపేటప్పుడు కృష్ణుడు చెప్తాడు, అతనికి శక్తి వచ్చింది ఎలాగంటే, అర్జునుడు అంటాడు, తలలో ఒక మణి రత్నం ఉండిందట. ఆ రత్నము ఉన్నందుకే అతనికి ఆకలి దప్పిక లేదు. తేజస్సు విశిష్టమైన ముఖంలో వర్చస్సు, తేజోభంగం కావాలని ఆ రత్నాన్ని తీసి పంపించేస్తాడు. అది స్వాభావికంగా వచ్చిన రత్నం. అది కర్ణునికి కవచ కుండలం వలె. అప్పటి నుంచి అతడు బయట తిరుగుతూ పర్వతముల్లో, గుహల్లో నివసిస్తూ ఉన్నాడు. ఈ విధంగా అశ్వత్థామకు తేజోభంగాన్ని గావించి తర్వాత అప్పటికైనా అశ్వత్థామ వదలక మళ్ళొకసారి అదే బ్రహ్మాస్త్రాన్ని వదులుతాడు. ఉత్తరాదేవి గర్భములో అర్జునుని కుమారుడైన అభిమన్యుని యొక్క భార్య ఉత్తర గర్భములో పెరిగే శిశువు పాండవ వంశానికి ఒకే ఒక దీపం వలె ఉన్నది. ఆ శిశువును సంహరించాలని మళ్ళా బ్రహ్మాస్త్రం వేస్తాడు. కృష్ణుడే వెళ్ళి అప్పుడు రక్షిస్తాడు అని చెప్పేసి ఈ విధంగా అశ్వత్థామ చేసినటువంటి తప్పును సరిదిద్ది కృష్ణుడు ఆ వంశాన్ని నిలబెడుతున్నాడు. ఉత్తరాదేవి యొక్క గర్భ సంజాతుడే పరీక్షిత్ మహారాజు. కృష్ణానుగ్రహముచే బతికి బయటపడ్డాడు. ఎంతోమంది కొన్ని వేల జన్మలు తపస్సు చేసి భగవంతుని చూస్తే పరీక్షితుడు మాతృగర్భం నుంచి బయటికి రావడం కంటే మునిపే తల్లి కడుపులో ఉన్నప్పుడే భగవంతుని దర్శనం చేసుకున్నాడు.
అశ్వత్థామ బ్రహ్మాస్త్రం వేసి ఆ తల్లి గర్భాన్ని నాశం చేయాలనుకంటే ఆ ఉత్తరాదేవి ప్రార్థించింది కృష్ణుణ్ణి. కృష్ణుడు ఆ గర్భంలో ప్రవేశించి సుదర్శన చక్రాన్ని అడ్డుంచి బ్రహ్మాస్త్రం ఇతన్ని స్పర్శించకుండా చేశాడు. వెలుగంట ఆ గర్భంలో చీకటి ఉన్న చోట వెలుగు వచ్చేసింది. ఆ శిష్యుడైన పరీక్షితుడు కళ్ళు తెరిచి చూస్తున్నాడట. శంఖచక్ర గదాపద్మను పట్టుకున్నాడు. ఎవరి వ్యక్తి నాకు అడ్డంగా నిలబడ్డాడే అని ఆ కళ్ళు తెరిచి చూస్తున్నాడట. గర్భములోనే భగవద్ దర్శనము చేసుకున్నటువంటి గొప్ప మహాయోగి పరీక్షితుడు. అందుకే ఆ పరీక్షితుని కొరకు ప్రత్యేకంగా శుక మహర్షికి పరమాత్మ ఆజ్ఞ చేసి నీ వంటి గొప్ప వ్యక్తి యొక్క ముఖార విందము నుంచే భాగవతం అతనికి వినిపించాలా, వేరే వారితో వద్దు అని చెప్పేసి. కొందరు ఆగర్భ శ్రీమంతులు అంటారు, ఇది ఆగర్భ భక్తుడు. ఇతడు భగవద్ దర్శనాన్ని చేసుకున్నటువంటి గొప్ప మహనీయుడు. అతనికి భాగవతం చెప్పడానికే శుక మహర్షి సిద్ధమయ్యారు. అరే పుట్టాడు, పుట్టిన తర్వాత ధర్మరాజు జాతకర్మ నామకరణాలు చేసే సందర్భంలో చాలామంది గొప్ప గొప్ప జ్యోతిష్కులను పిలిపించారు. చెప్పండి నా మనుమడు ఎలాంటి వాడో చెప్పండి, చెప్తున్నారు. నిర్భీడంగా చెప్పండి, భయపడొద్దండి. ఇతడు శిబి చక్రవర్తి వలె, రాముని వలె చాలా చాలా చెప్పారు. అలాంటి గొప్పవాడు, గొప్పవాడు మహనీయుడు, భగవద్భక్తుడు ఒక్కడు మాత్రం చెప్తున్నాడు, రాజా నీ కుమారుడు ఇంత మహనీయుడైనా ఒక తప్పు చేస్తాడు. ఏమి? ఒక బ్రాహ్మణ ఋషికి, ఒక మహర్షికి, బ్రహ్మర్షికి అపమానం చేస్తాడు. బ్రాహ్మణుడికి అపమానం చేసిన తర్వాత ఆ బ్రాహ్మణి పుత్రుడు, తపస్వి పుత్రుడు, చిన్న కుమారుడైనా అతడు తపస్వి, ఆ బ్రాహ్మణ కుమారునిచే శాపం పొందుతాడు. తక్షకుడనే సర్పముతే కరవబడి మరణం పొందుతాడట. ఆ మాట వినగానే ధర్మరాజుకు చాలా దుఃఖమైపోయింది. నా మనుమడు చనిపోతాడు అనే దుఃఖం కాదట, నా వంశంలో ఎవరు కూడా ఆ బ్రాహ్మణ తపస్వి విప్రవర్యులను ఎవరూ వారిని హింసించడం కానీ వారికి అన్యాయం చేయడం జరగలేదు. ఒకడు పుట్టి అలాంటి గొప్పవారికి, ఋషులకు అపమానం చేస్తాడు అంటే ఏమిలా అయిపోయింది అని బాధపడ్డాడు. ఆ జ్యోతిష్కుడు అంటున్నాడు, విన రాజా, ఇంకా ఉంది వినండి. పశ్చాత్తాపం చే కుమిలి కుమిలిపోతున్నాడట, పోతాడట అది పరీక్షితుడు నీ మనుమడు. ఆ సందర్భంగా అతని పశ్చాత్తాపమును గ్రహించేమో బహుశా భగవత్ ప్రేరణ వల్ల వ్యాసపుత్రులైన పరమ విరక్త శిఖామణులైన శుక మహర్షి ఇతని కొరకే వచ్చి భాగవతాన్ని ఉపదేశం చేస్తాడు అనే మాట వినగానే ధర్మరాజుకు చాలా ఆనందమైపోయింది. ఎంత తప్పు చేసినా పర్వాలేదు, నా వంశంలో ఒక్క వ్యక్తి సాక్షాత్ శుక మహర్షి ముఖారవిందము నుంచి భాగవతాన్ని వినే యోగ్యత పొందే ఒక్క మనవుడు నాకు పుట్టాడు అంటే అంతకంటే నాకేం కావాలో చెప్పండి అంట. భాగవతం వినేదే గొప్ప, అందులో శుక మహర్షి చెప్పే భాగవతాన్ని వినే వ్యక్తి పుడతాడు అన్నట్టయితే నాకు ఆ యోగ్యత లేదు, నేను వినలేదు, నా మనవుడు వింటాడు. చాలా ఆనంద పరవశుడైపోయాడు ధర్మరాజు. ఆ వ్యక్తే పరీక్షితుడు. అతని పేరు దేవరాత, విష్ణురాత అని పేరు. పరీక్షిత తర్వాత వచ్చింది. విష్ణురాత అని విష్ణువుచే రక్షింపబడినవాడు, దేవునిచే రక్షింపబడినవాడు. పరీక్షిత అంటే బాగా కళ్ళు తెరిచి ఒక్కొక్కరిని చూచేవాడట. అతనికి జ్యోతిష్కులు చెప్పారు తర్వాత, తక్షకుడు నీ దగ్గరకు వస్తాడు, ఏదో ఒక రూపంలో వచ్చి నిన్ను చంపేస్తాడు. ఎవరొచ్చినా ఎవరు ఇతడుని కొద్దిగా బాగా దీర్ఘంగా చూచేవాడట, అందుకే పరీక్షిత అని చెప్పేసి పిలిచారు. ఇలాంటి పరీక్షిత మహారాజు పరమ భగవద్భక్తుడు, చాలా గొప్ప వ్యక్తి, రాజర్షి అని చెప్పేసి ఇతన్ని పిలుస్తూ ఉన్నారు. రాజులుగా ఉంటూ ఋషి వృత్తిని అవలంబించిన వారు, రాజ్యాన్ని బాగా పరిపాలిస్తున్నాడు ధర్మయుక్తంగా. వార్త వచ్చిందట గూఢచారుల నుంచి, రాజా నీ రాజ్యములో కలి ప్రవేశమయ్యాడు. పాండురంగ
ఉంటాం.